Bonje Seva. Ah? Atinan Surya. Nino, what is the? Anta okay na Surya? Surya? I'm sorry, Purna. Inta karna nenu em cheppalem Purna. Naake em cheppakale Surya. This is what I was hoping from you. Inka chalu. Kal tujhko tin Surya. ఆద్య పడుకుందా నువ్వు చేసే గారబారికి నా నెత్తి నెక్కి కూర్చుంది. రాత్రులు నువ్వు ఇంటికి వచ్చే వరకు పడుకోనని నాతో మొండిగా బిహేవ్ చేస్తుంది సూర్య. రెండు దెబ్బలు పడితే గాని నోరు మూసుకొని పడుకోలేదు. ఇప్పుడు పర్లేదు, రేపు కాస్త పెద్దదైందనుకో. మళ్ళీ కొట్టావా పొన్న? పిల్లలకి దెబ్బ తగిలితే బాధనిపించిన వాళ్ళకి తెలియకుండా వచ్చే మొట్టమొదటి మాట అమ్మ అని, అమ్మ మాత్రమే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందని, అమ్మ మాత్రమే వాళ్ళకి తగిలిన దెబ్బని హీల్ చేస్తుందని వాళ్ళకి నమ్మకం. నువ్వే ఆద్యతో ఇంత కోపంగా చిరాగ్గా బిహేవ్ చేస్తే తను ఎంత హర్టే ఉంటుందో ఆలోచించావా? నువ్వు తనకి బలం కావాలి కానీ భయం కాకూడదు పూర్ణ. నీ కోపం చిరాకు ఇంతలా ఆలోచించే నన్నే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చిన్న పిల్ల ఆద్య తను ఎంత హర్ట్ అయి ఉంటుందో ఆలోచించావా? ఇన్ఫ్యాక్ట్ మన ఇద్దరు రిలేషన్షిప్ డిస్టర్బ్ అవడానికి కూడా అదే రీజన్ పూర్ణ. చాలా కాలంగా నీలో నేను లవ్ చేసిన పూర్ణాన్ని కోల్పోయాను. ఆద్యమే చూపించే కోపం వలనో, నామే చూపించే పొస్సు ఓనర్షిప్ వలనో వైఫ్ అనే రిలేషన్షిప్ని నేను చాలా మిస్ అయ్యాను పూర్ణ. సంహౌ I see a mother in you. A harsh, punishing and abusive mother. Chinna pattu nunchi maa ammalo chusi bayapadutu perigina ade quality. Ila enno vishayallo emotional compatibility lekunda, iddaru madhya kavalsinata prema lekunda, just pelli chesukunnanduke ade manishito sex cheyali ani korukunevadu parvat kada Purna. I always like making love. Only sex has been not my priority. ఏ మనిషికైనా లవ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ పూర్ణ. అది నాకన్నా ఎక్కువ నీకే బాగా తెలుసు. అందుకే నేను లవ్ చేయగలిగే మరో అమ్మాయి కనుక్కోకుండా దగ్గరేనేమో. ఇదంతా ముందే ఎందుకు చెప్పలే సూర్య? నాకు ఇప్పుడే తెలిసింది పూర్ణ. నేను పెళ్లికి ముందు కూడా ఇంతే కదా సూర్య, నేనేం మారలేదే. అప్పుడు మాత్రం ప్రేమ ఎలా పుట్టింది, ఇప్పుడు ఎందుకు ఈ టర్న్ ఆఫ్? అదే కదా ప్రాబ్లం, నువ్వు మారలేదు. నీలో మార్పు రాకే నేను మారాను. పెళ్ళయ్యాక తన్ని మార్చుకుంటానులే అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, పెళ్ళయ్యాక వాడు మారతాడులే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఒకరికొకరు మనం కలిసి కమిట్ అయ్యి పెళ్లి చేసుకుంటాం కదా, అదే మన ప్రాబ్లం. అయితే మారకుండా ఉండడం నా తప్ప, మారిపోవడం నీ తప్ప. మార్పును ఎక్స్పెక్ట్ చేయడం ఒకరి తప్పు, మార్పును యాక్సెప్ట్ చేయలేకపోవడం ఇంకొకరి తప్పు.